UOV India to UK Ragane Chayal Sina first five things. Hello guys, నేను మీ వినీత్పుల్చర్ల. సో ఫస్ట్ థింగ్ మనమైతే బీఆర్పి కార్డ్ కలెక్ట్ చేసుకోవాలి. సో ఆ బీఆర్పి కార్డ్ అయితే మీరు ఆల్రెడీ లొకేషన్ అనేది ఇండియాలో ఉన్నప్పుడే మీరు చూస్ చేసుకుంటారు కాబట్టి ఆ లొకేషన్లో మీ నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అయితే మీరు బీఆర్పి కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు మీ బీఆర్పి కార్డ్ తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళి యూనివర్సిటీలో రిజిస్టర్ అయిపోవాలి. అండ్ అలానే మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ స్టూడెంట్ కార్డ్ ఐడి కార్డు కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి యూనివర్సిటీ నుంచి. థర్డ్ వన్, నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్కి అయితే మనం అప్లై చేసుకోవాలి. ఎన్ఐ నెంబర్ అంటారు మనం. మనం ఇక్కడ ఏ జాబ్కైనా అప్లై చేయాలంటే ఈ నెంబర్ లేకుండా అయితే మనకు జాబ్ అయితే ఇవ్వరు. సో ష్యూర్గా మనం ఇదైతే అప్లై చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్, ఒక బ్యాంక్ అకౌంట్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఐదర్ అది ఆన్లైన్ బ్యాంక్ అయినా ఫిజికల్ బ్యాంక్ అయినా ఏదైనా ప్రాబ్లం లేదు. సో ఇన్స్టెంట్గా అయిపోవాలంటే మనం ఆన్లైన్లో కూడా కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, మోన్జో, రివల్యూట్, మోనీస్ అని, అవైనా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఫిఫ్త్ వన్, మెయిన్గా ఇది మనం ఇండియాలో ఉండగానే ఐహెచ్ఎస్ ఫీజు అనేది మనం పే చేసాం. సో అది మనం యూటిలైజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చాక జీపీకి అయితే మనం రిజిస్టర్ అయిపోవాలి. రిజిస్టర్ అయితే మనకి ఇక్కడ మీ స్టడీ టైంలో మీకు ఏదైనా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ వస్తే ఇక్కడ మనకైతే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.